లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడి వేడిగా చర్చ జరుగుతుంది అంతకుముందు పార్లమెంటు లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై ఎంపీలకు పలు సలహాలు సూచనలు చేశారు అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించారు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్య ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనాన్స్ అని కొందరు అహంకారంతో అన్నారని సెమీ ఫైనాన్స్ లో విజయం సాధించినందుకు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు సామాజిక న్యాయం గురించి మాట్లాడే వారు అవినీతి కుటుంబవాదం బుజ్జగింపు రాజకీయాలతో సామాజిక న్యాయానికి అతిపెద్ద నష్టం చేస్తున్నారంటూ ప్రధాని మోడీ ఇండియా కూటమిపై మండిపడ్డారు ఆగస్టు తొమ్మిది నుంచి బిజెపి మరో క్విట్ ఇండియా నినాదం పేర్కొన్నారు విపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం ఇండియా బ్లాక్ పార్టీల మధ్య పరస్పర అవిశ్వాసానికి ప్రతిబింబం నరేంద్ర మోదీ అన్నారు ఎందుకంటే వారు తమ ప్రతిపాదనతో ఎవరు ఎవరు ఉన్నారు లేరు అని పరీక్షించాలనుకుంటున్నాయంటూ పేర్కొన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమిని గమాండియాతో ఉందని అభివర్ణించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై జరిగిన ఓటింగ్ ను సెమీఫైనల్స్ గా కొందరు ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారని జాతీయ ఎన్నికల్లో బీజేపీకి ఉన్న అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారని మోడీ వివరించారు అధికార పార్టీకి బలమైన మెజారిటీ ఉన్న లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడం ఖాయమైనందున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చివరి బంతికి పార్టీ ఎంపీలు శిక్షలు కొట్టాలంటూ ప్రధాని మోడీ సూచించారు స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పూర్తి కాగానే ప్రతి గ్రామం నుంచి అమృత్ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు మోదీ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఇందులో ఉందన్నారు బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటి పెద్దకు ఈ ప్రణాళికను ఇవ్వాలని సూచించారు ప్రతి గ్రామంలో డెబ్బై ఐదు మొక్కలు నాటాలని బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపునిచ్చారు